ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరొకసారి మీ అందరికీ వందనాలు ప్రియులారా. రెగ్యులర్గా వాక్యం చూస్తూ వింటూ మరి దేవుని మహిమపరుస్తున్న మీ అందరిని చూసి ఎంతో ఎంతో ఆనందిస్తున్నాము. మరి దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మనం ఈ దినమందు ఒక చక్కని మెసేజ్ మనం మాట్లాడుకుందాం ప్రియులారా. వాక్యములో ఎన్నో పరిస్థితులు ఉన్నప్పటికీ కొన్ని పరిస్థితులు ప్రత్యేకమైనవి, మనం వాటిని ఎంతైనా గ్రహించవలసినవి. చూడండి, అలాంటిదే ఒక పరిస్థితి లూకా సువార్త 9వ అధ్యాయంలో మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా. లూకా సువార్త 9వ అధ్యాయము 52వ వచనం. లూకా సువార్త 9:52, ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరుచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమనయుల ఒక గ్రామములో ప్రవేశించిరి గాని ఆయన యెరూషలేమునకు వెళ్ళన అభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరిశుద్ధుడైన దేవా, మీ కృపకై స్తోత్రములు నాయన. చదవబడిన లేఖనాన్ని మీ ముందుంచుతున్నాము, మీరే మాతో మాట్లాడండి, మా అందరికీ కావలసిన జ్ఞానాన్ని దయచేయండి నాయన. ప్రభాగ్యం మిమ్మల్ని చేర్చుకున్నవాడు సర్వలోకముల తండ్రిగా మీరు ఎక్కడెక్కడైతే ఇగో యాజ్ఞ ఇచ్చారు, అవును తండ్రి, చేర్చుకుంటే ఏమి జరుగుతుంది, చేర్చుకోకపోతే ఏమి జరుగుతుంది, వాటిని మేము గ్రహించడానికి దానికి మేము స్పందించే విధానము ఎలాగుండాలో మీరే మాతో నేర్పించమని మాట్లాడమని ఈ కార్యమును సఫలపరచమని యేసు పరిశుద్ధ నామనుంచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మరొకసారి చదవబడిన లేఖనాలను మీ ముందుంచుతున్నాము. చదివిన లేఖనాల్ని మీరు స్పష్టంగా గ్రహించాలి, ఎందుకంటే యేసు ప్రభు సమరయుల గ్రామం దగ్గరికి వెళ్ళేటప్పుడు వారు అక్కడ ఆయనను చేర్చుకోలేదు. ఇవాళ మన అంశం ఏంటంటే ఆయనను చేర్చుకోలేని వారు. నిజమే ప్రియులారా, చేర్చుకున్న వాళ్ళు బైబిల్లో ఉన్నారు, చేర్చుకోలేని వాళ్ళు ఉన్నారు. మరి ఎక్కడ ఎలా స్పందించాలి ఒక సేవకుడు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనము చూస్తున్న ఈ అంశంలో ఒక మాట గమనించండి, ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు, అది 51వ వచనంలో మీకు కనబడుతుంది. ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు అని చెప్పి ఆ వచనాల ఉంచి 52లో ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సును స్థిరపరుచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయుల ఒక గ్రామంలో ప్రవేశించరి. హల్లెలూయా. ఈ మాట కొద్దిగా మనం ఆలోచించవలసింది, ఎప్పుడైనా ఒక వచనాన్ని చూసుకునేటప్పుడు దానికి పైనున్న వచనం కానీ కిందనున్న వచనం కానీ ఒకవేళ దానితో పాటు ఏమైనా కలుస్తుందా, ఏమైనా ఒకదానికొకటి పొత్తు ఉందా అని మనం చూసుకోవాలి. పైనున్న వచనం 51లో మనం చూసింది అది కంప్లీట్ కాలేదు. మీరు చూడండి, 51లో ఉన్న వచనం కంప్లీట్ కాలేదంటే అది కిందనున్న వచనంతో కనెక్ట్ అయ్యిందని అర్థం. ఇదే 50వ వచనం చూస్తాం అనుకోండి, అందుకు యేసు, మీరు వారిని ఆటంకపరచకుడి, మీకు విరోధి కానివాడు మీ పక్షమున ఉన్నవాడే అని అతనితో చెప్పారు. ఇది పైనున్న సందర్భానికి సంబంధించింది. ఎప్పుడైనా వాక్యాన్ని చూసుకునేటప్పుడు ఎక్కడి నుంచి మనం ప్రారంభించుకోవాలి, ఎక్కడి నుంచి విడదీయాలి అనేది కూడా చాలా ప్రాముఖ్యం. మరి 52 నుంచి ఎందుకు అయ్యగారు మొదలెట్టారు అని మీకు ప్రశ్న రావచ్చు, ఎందుకంటే మనం కొన్ని సందర్భాల్లో కింద చూస్తూ పై చూడడం, అది మనకు అర్థం కావడానికే ఇది మనం చూడడం. 51వ వచనం చూస్తే ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక ఘట్టం ఉంటుంది. ఏంటిది ఆ ఘట్టం అంటే, మనము ఒక టైం వచ్చేటప్పుడు పరిపూర్ణము చెందే ఒక దశ, ఈ పరిపూర్ణము చెందే ఒక స్థితి వచ్చేటప్పుడు పరిస్థితులు వేరేలాగుంటాయి. కొత్తగా నమ్ముకునేటప్పుడు స్థితులు వేరేలాగుంటాయి, కొంతవరకు మధ్యలో కొనసాగేటప్పుడు వేరేలాగుంటుంది, చివరకు వచ్చేటప్పుడు పరిస్థితులు ఇంకా వేరేలాగుంటాయి. ఇక్కడ చూస్తున్నది యేసుప్రభు యొక్క చివరి పరిస్థితి. ఇవాళ సంఘము కూడా ఒక టైం వచ్చేటప్పుడు పరిపూర్ణ దశకు రావాలి, సంఘము కూడా ఒక టైం వచ్చేటప్పుడు ఎత్తబడాలి. ఇక్కడ చెప్పినట్టు ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు అని చెప్పినట్లు, మనము లేదా సంఘము పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు అని చెప్తే ఇది కొద్ది విచిత్రంగా ఉంటుంది కదా. ఆ మాట చూస్తే ఇవాళ సంఘము అంటే నీవు నేను ప్రభు నమ్ముకున్న ప్రతి ఒక్కరము కూడా సంఘము,
పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగునప్పుడు పరిస్థితులు వేరేలా ఉంటాయి. ఎప్పుడు ఉన్నట్టుండో ప్రియులారా, ఎన్నో మార్పులు ఉంటాయి. చూడండి, ఇక్కడ ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరచుకొని, అంటే అక్కడ జరగవలసిన కొన్ని కార్యాలు ఉన్నాయి, అవి వేగంగా జరగాలి, ఆలస్యం కాకూడదు. ఏది ప్రతి ఒక్కటి కూడా చూడండి, ఎప్పుడు ఆయన యెరూషలేములో అడుగు పెట్టాలో బైబిల్లో ముందే రాస్తుంది. అంతకుముందు హెరోదు పంపిస్తాడు, కబురు పంపించి అడుగుతాడు ఒక మాట, ఏది యేసుప్రభుని పట్టుకుని తీసుకురమ్మని చెప్పి ఆ బంటురతలు అందరిని పంపిస్తే, అప్పుడు ప్రభు అంటారు అక్కడ, నేడు రేపు ఎల్లుండు నేను నా పనిలో ఉండాలి, ఎవరు నన్ను ఆపడానికి లేదు, అది అయిన తర్వాతే యెరూషలేములో కాలు పెట్టే పని. ఆ నక్కతో వెళ్ళి చెప్పండి, ఏ నక్కతో, హెరోదుతో చెప్పమంటాడు, ఆ నక్కతో వెళ్ళి చెప్పండి ఎవరు నన్ను ఆపడానికి లేదు. నిజమే, యేసు ప్రభు ఎక్కడ ఏ పని చేస్తున్నాడో దాన్ని ఆపేవాడు లేడు. ఆయన ఒక దగ్గరికి వెళ్ళాలని అనుకునేటప్పుడు ఆ టైం చూడండి, మనుషుల యొక్క హృదయాలు కూడా మారుతాయి, మనుషుల యొక్క హృదయాలు కూడా మారుతాయి. సమరయ ప్రాంతాలు యేసు ప్రభుని వాళ్ళు చేర్చుకోకుండా పోవడానికి గల కారణం మనం చూస్తుంటే, ఈయన యెరూషలేములకు వెళ్ళాలని స్థిరపరచుకున్నాడు మనస్సును. ఇవాళ కొన్ని సందర్భాల్లో దేవుడు ఒక కార్యం చెయ్యాలని మనం ప్రేరేపించేటప్పుడు మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా అది, అంటే అది ఆటంకం అని చెప్పడం కంటే అందరూ అనుకుంటారు యేసుప్రభు వెళ్ళగెళ్తా సమరయకి వెళ్తున్నారేమో అని అనుకోవచ్చు. కానీ వాళ్ళు లేదు ప్రభు, ఇంకో రోజు చూద్దాం, నువ్వు ఎంత గొప్ప ప్రవక్తవైనా ఎవరైనా కానీ, నువ్వు మెస్సయావైనా కానీ, ప్రస్తుతానికి వాళ్ళైతే చేర్చుకునే మూడ్లో లేరంట. ఎందుకు అలాగయింది అని అంటే ఆయన అనుకునేది అక్కడ జరుగుతుంది, కానీ ఇక్కడ శిష్యులు వేరేలాగా అర్థం చేసుకున్నారు. శిష్యులు దీన్ని వేరేలాగా అర్థం చేసుకున్నారు. ఏమని అర్థం చేసుకున్నారు శిష్యులు, ఒకసారి ఆలోచించి చూడండి. వాళ్ళు అంటున్నారు, 52వ వచనం కూడా చదువుతున్నాను పిల్లారా, ఆయన యెరూషలేములకు వెళ్ళుటకు మనసు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపిన వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయులో ఒక గ్రామంలో ప్రవేశించిరి. కానీ యెరూషలేము వెళ్ళాలి, కానీ ఈలోగా సమరయులో కూడా మనం కొద్దిగా ఆగి ఏదో చేద్దాం అని అనుకున్నారు. కానీ ఆయన యెరూషలేమునకు వెళ్ళ అభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. వెళ్ళి ఇక్కడ మధ్యలో సభ పెట్టి ఇక్కడ చూసుకొని అక్కడ వెళ్దాం అన్న ప్లానింగ్లు అనుకున్నారు, కానీ అలాగ అవ్వలేదంట. ఇప్పుడు శిష్యులు చూడండి, శిష్యులైన యాకోబును 54వ వచనం, యోహానును అది చూచి ప్రభువా, వీళ్ళకి కొద్దిగా రోషం వచ్చింది, కొద్ది కోపం వచ్చింది, ఏంటి యేసు ప్రభుని చేర్చుకోకపోవడమా, ఆయన ఎలాంటి మనిషి, ఆయన రావాలి రావాలని ఎన్నో గ్రామాలు తహతాలు ఆడుతుంటే వీళ్ళు ఎలా చేశారంటే, వీళ్ళు వెంటనే వాళ్ళు అంటున్నారు ప్రభువా, ఏమని చూడండి 54వ వచనం చూడండి, శిష్యులైన యాకోబును యోహానును అది చూచి ప్రభువా. ఆ కిందన ఫుట్ నోట్లో మనం చూస్తే అనేక ప్రాచీన ప్రతులలో ఏలియా చేసినట్లు అని కోర్చబడి ఉన్నది, అంటే ఏలియా ఒక కార్యక్రమం చేశారంట, ఇప్పుడు వీళ్ళు దాన్ని ఎక్స్పెరిమెంట్లో పెట్టాలనుకుంటున్నారు. ఏంటిది అది, ప్రభువా ఆకాశము నుండి అగ్ని దిగి వీళ్ళని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టమా అని అడుగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించాను. హల్లెలూయా. ఇది కొద్దిగా విచిత్రమైన మాట, ఎందుకంటే వీళ్ళు ఎంత యేసు ప్రభుని చేర్చుకోలేదన్నందుకు ఆయనకి ఎంత రోషం వచ్చిందంటే చూడండి, ఆ యోహానికి కానీ యాకోబు కానీ వాళ్ళు వెంటనే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చాలని మొత్తం తగలబెట్టేసేటట్టు మేము చేస్తాం. ఎందుకంటే ఏలియా చేశాడు, ఏం చేశాడు ఏలియా, రాజుగారు పంపించారంట కబురు, రాజుగారు పంపించి ఏలియా అక్కడ ఉన్నాడు, 50 మంది సైన్యాన్ని పంపించాడు, పంపి ఒక్క మనిషిని తీసుకురావడానికి 50 మంది అవసరమా, ఒక ఏలియాని తీసుకురావడానికి. తీసుకొచ్చి రాజుగారు పిలుస్తున్నారు, ఏలియా దిగిరా. ఏలియా అన్నాడు, నేను దేవుని యొక్క సేవకుండా అయితే ఆ 50 మంది అక్కడే కాలిపోదు, ఆకాశం నుండి అగ్ని దిగాలి తగలెట్టును గాక అన్నాడు. అంతే, మొత్తం ఎక్కడో అక్కడే తగలడిపోయారు. ఇంకా ఏమైంది అర్థం కాక మళ్ళీ రెండోసారి ఒక 50 వచ్చారు, వాళ్ళు కూడా అలాగే మళ్ళీ మాడిపోయారు. మరి మూడో బెస్ట్ సంగతి ఏంటి, వెంటనే సరెండర్ అయిపోయి ఇలాగ రాజుగారు పంపించారు, మరి దానివల్ల నాకు వచ్చిన మరి తప్పదు నేను రావాల్సి ఉంది అని చెప్పేటప్పుడు అప్పుడు దేవుడు అంటాడు ఏలియాతో, ఏమంటాడంటే వారితో వెళ్ళు నీకు ఏ భయం లేదు అని దేవుడు చెప్పి పంపిస్తాడు. నిజమే ప్రియులారా, ఏలియా చాలా బలమైన వ్యక్తి. ఆ కాలంలో పాత నిబంధనలు మనం చూస్తే వాళ్ళు ఎంత పవర్ఫుల్ అంటే ఏలియా ఆకాశం జగ్నది కాలిపోంటే కాలిపోవడమే. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఇక్కడ యాకోబు యోహాను ఇద్దరు కనబడుతున్నారు చూడండి, వీళ్ళకి ఎంత విశ్వాసం ఎంత నమ్మకం ఉండుంటే ఈ మాట వీళ్ళు వాడుంటారని ఒకసారి చూడండి. వీళ్ళు ఏమంటున్నారు మనం చూస్తాం కదా, ఇందాక 54వ వచనంలో మనం చూస్తే, ఇక్కడ లూకా 9:54 శిష్యులని
శిష్యులైన యాకోబును యోహాను చూచి ప్రభువా ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టమా అని అడుగగా యేసుప్రభు ఏం చేశారంట ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించాను ఏం చేశారంట వారిని గద్దించాను ఎందుకు గద్దించారు కదా ఎందుకు గద్దించాను ఎందుకంటే ఇంకా కిందను చూద్దాం ఒకసారి ప్రియులారా గద్దించిన మాట తర్వాత మనం 56వ వచనం చూస్తున్నాం అంతట వారు మరొక గ్రామమునకు వెళ్ళిరి యాక్చువల్ గద్దించిన తర్వాత మనకి ఫుట్ నోట్లో చూద్దాం ప్రియులారా కొన్ని ప్రాచీన ప్రతులలో మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరు ఎరుగరు మనుష్య కుమారుడు మనుషుల ఆత్మను రక్షించుటకే గాని నశింపజేయుటకు రాలేదనను ఏమన్నారంట ఇక్కడ మాట చూడండి మనుష్య కుమారుడు దేనికి వచ్చారంట చూడండి అక్కడ అంటే ఆత్మలో కూడా తేడా ఉంది మనకి ఒక గమనించాలి పరిశుద్ధాత్మ తాలూక కార్యక్రమాలు ఎలా ఉంటాయి అనేది మనం గమనించాలి ఎప్పుడు దేవుడు కోపపడతాడు ఎప్పుడు దేవుడు శాంతంగా ఉంటాడు యేసు ప్రభువు వచ్చిన ఆ యొక్క సందర్భం ఏంటంటే సమాధాన సువార్తను ఆయన తీసుకొచ్చాడు పిల్లలు భూమికి యేసు ప్రభువు ఏంటి తీసుకొచ్చారు సమాధాన సువార్తను తీసుకొచ్చారు అప్పుడు ఆయన వారి మీద ఏ ఆత్మ ఉంచారంటే సమాధానము కల ఆత్మను ఉంచారు దేవుడు అక్కడ గొడవలకు కానీ గందరగోళాలకు కానీ ఎక్కడ ఏది లేదు ఎందుకంటే యేసు ప్రభు ఆయన వధకు తేబడిన గొర్రెపిల్లగా వచ్చారు సిలువ మరణము కోరి వచ్చారు అక్కడ మనం యుద్ధాలు చేయడానికి లేదు పేతురు ఒక సందర్భంలో కత్తి పట్టుకుంటాడు పేతురు కత్తి పట్టుకుని మలుకు చెవుని నరికేటప్పుడు వెంటనే అంటాడు కత్తిని తీసి వరలో పెట్టి కత్తి తీసుకుని కత్తితో వస్తాడని చెప్పి పేతురుని గద్దించడం మనం చూస్తుంది ఎందుకంటే ఇది ఒక టైం ఇది సిలువ యాగము కొరకు దేవుడు చేసిన ఒక ప్రత్యేకమైన సమయము ఆ యాగము కొరకు దేవుడు వచ్చినప్పుడు అక్కడ వాళ్ళ మీద ఏ ఆత్మను ఉంచాడు అనేది కూడా ప్రాముఖ్యం అందుకే మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం దేవుడు ఎవరంట ఏడాత్మలు గలవాడంట ఆయన ఎప్పుడు ఏం చేస్తాడనేది మనం అర్థం చేసుకోవాలి ఆయన ఒకటి చేయాలని అనుకునేది అది జరిగే తీరుతుంది ఇందులో ఎక్కడ ఏ గొడవలు గందరగోళాలు లేకుండా ప్రభు చేసే దేవుడు శిష్యులు చూడండి కాస్తంత వాళ్ళకి ఉద్యమం వచ్చింది రోషం వచ్చింది ఏదో చేద్దామని అనుకున్నా ఎప్పటికప్పుడు ఆయన ఆపుతూనే ఉన్నాడు ఎప్పటికప్పుడు ఆయన అందుకే అంటున్నాడు కదా ఏమనంటే కొన్ని ప్రాచీన ప్రతులలో మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరు ఎరుగరు మీ అసలు మీకు ఎలాంటి ఆత్మ ఉందో మీకు తెలీదు కొంతసారి చూసుకోండి అంటే ఇక్కడ ఏలి ఆత్మ తీసుకొచ్చి తగలెట్టేసి కాల్ చేసే పనులు ఇల్ది కాదు ఆ డిపార్ట్మెంట్ ఇల్ది కాదు దానికి సెపరేట్గా వేరే మనుషులు ఉన్నారు దేవుడు ఏ కాలమంది ఏది ఉందో దాన్ని వాళ్ళ చేత దేవుడు చేయిస్తాడు పిల్లారా పాత నిబంధన మలాకీలో వ్రాసినట్లు దేవుడు మలాకీ గ్రంథంలో ఏమంటాడంటే రాబో ఏలియా ఒకరు రావాలి కదా కొత్త నిబంధన ప్రభు మాట్లాడుతూ రాబో ఏలియా ఇతడే ఒక ఏలియా వస్తాడు ఆయనలో చేస్తాడు ప్రభు మార్గంలో సరాళం చేస్తాడు ఎవరు ఆయన అంటే బాప్తిసమిచ్చి యోహాన్ అని స్పష్టంగా ఆయన చెప్పారు బాప్తిసమిచ్చి యోహాన్ ఎవరంట ఏలియా ఆత్మ గలవాడంట మనిషి వేరే వ్యక్తి వేరే పుట్టిన స్థితి వేరే ఇవన్నీ వేరే కానీ ఆయన మీద ఉన్న ఆత్మ ఏంటంటే యేసు ప్రభు కంటే ముందున్న ఆత్మ ఆ ఆత్మలో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే ప్రభు త్రోవలు సరాలము చేసేవాడు ఆయన ఖచ్చితంగా అక్కడ ఎవరిని చూడలేదు ఖండితంగా ఖచ్చితంగా ఉన్న మాట ఉన్నట్టు పలికిన వాడు బాప్తిసమిచ్చి యోహాన్ అక్కడ ఉన్న ఏరోజు రాజుని కూడా మొత్తం ఊపి పారేశాడు ఏరోజు రాజుని కూడా హై నువ్వు ఇలా చేసావు మీ తమ్ముడు భార్యను ఉంచుకున్నావు నువ్వు చేసింది కరెక్టా అనేటప్పటికి ఇంకా గజగజలు ఆడిపోయాడు మనిషి ఎందుకంటే ఆయన ఏలియా ఆత్మ పొంది ఉన్నాడు మరలా చూడండి యేసు ప్రభు వచ్చేటప్పుడు అంత్యకాలంలో రాబో మీకు నమ్మడానికి ఓపిక ఉంటే రాబో ఏలియా కూడా ఇతడే అన్నాడు నిజమే అంత్యకాలంలో మళ్ళీ ఒకసారి మోషే ఏలియా వస్తారని పెద్దలందరూ ఎదురు చూస్తున్నట్లు అప్పుడు కొన్ని ప్రత్యేకమైన కార్యాలు వారి నోట్ల నుంచి అగ్ని వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేస్తుందని ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం అంటే ప్రజలను శిక్షించి దండించి వాళ్ళు చేసే కార్యక్రమాలు ఆ డిపార్ట్మెంట్ వేరే యేసు ప్రభు భూమి మీద ఉండేటప్పుడు ఇది సమాధాన సువార్తతో సంబంధమైంది శిష్యులు దాన్ని కొంతసేపు అని చెప్పి రోషం చూపించడానికి ప్రయత్నించారు కానీ ప్రభు వెంటనే వారిని ఆపి వారిని గద్దించారంట గద్దించి ఏం చెప్పాడు వారి తట్టు తిరిగి వారిని గద్దించను ఏది మీరు చేయకండి వాస్తవానికి ఆయన ఉద్దేశం ఏంటి అక్కడ మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరు ఎరుగరు మనుష్య కుమారుడు మనుషుల ఆత్మను రక్షించుటకే గాని నశింపజేయుటకు రాలేదనను అని కోర్చబడి ఉన్నది కొన్ని ప్రాచీన ప్రతులు అంటే బైబిల్ ట్రాన్స్లేషన్స్లో మనం చూసేటప్పుడు ప్రాచీనమైన అంటే పాతకాల మొదట్లో ఉన్న ఆదిమ హెబ్రీ గ్రీకు భాషలను చెప్పేటప్పుడు అక్కడ మరికొన్ని లాంగ్వేజ్లు కూడా ఉన్నాయి నాలుగు పక్కల
అందులో చూస్తే మన లాటిన్ కూడా ఒకప్పుడున్న భాషలో ఒకటి. ఇది గ్రీక్ కాలంలో సైమల్టేనియస్ ఇక్కడ ఉంటుండగానే మరికొన్ని భాషలు ప్రాచీన భాషలు ఉన్నాయి. వాటిలో అప్పుడు రాయబడింది ఏంటంటే ఆయన ఉద్దేశం కూడా అందులో రాయబడింది. ఆయన ఉద్దేశం అక్కడ ఏమనుందంటే మనుష్య కుమారుడు మనుషుల ఆత్మను రక్షించుటకే గాని నశింపజేయుటకు రాలేదన్న కదా. ఇవాళ ప్రభు రక్షించడానికి వచ్చాడు పిల్లాడు. అందుకే మరొక సందర్భంలో ఆయన అంటాడు కదా, నేను తీర్పు తీర్చుటకు రాలేదు కానీ, ఏమంట ఆయన తీర్పు తీర్చుటకు నేను రాలేదు కానీ ఆత్మ రక్షించుటకే నేను వచ్చాను. నిజమే, యేసు ప్రభు భూమి మీద ఆయన తీసుకొచ్చిన సమాధాన వార్త ఎక్కడ కూడా వైలెన్స్ లేదు దాంట్లో. వైలెన్స్ అంటే ఎటువంటి గందరగోళాలు లేదంటే అరాచకాలు ఎక్కడ ఆయన చూపించలేదు. అవన్నీ ఆయన చేసేదంతా ఒకటే ఒకటి, ప్రజలు ఆత్మ రక్షింపబడాలి, ఎలాగైనా రక్షింపబడాలి, అది ఆయన ఉద్దేశం. ఇక్కడ కూడా మనం చూస్తుంటే శిష్యులు ఏది ఎప్పుడు అని కొద్ది అర్థం కాని స్థితిలో ఉన్నారు. ఏది ఎప్పుడు అని అర్థం కాని స్థితిలో. ఇవాళ మన దైవజనులు కూడా ఏది ఎప్పుడని అర్థం కాని స్థితిలో ఉండడం వాస్తవం. ప్రభు భూమి మీద ఉండేటప్పుడు ఒక పద్ధతి ప్రియులారా, ఇవాళ ప్రభు మాటే ఒక టైం వచ్చేటప్పుడు తీర్పు తీర్చేది. ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఒక మాట చెప్పారు, నమ్మి బాప్తిస్మ పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఆ అది గట్టి మాట కదా. ముందు చెప్పిన మాట ఏమో వద్దు, అలాగేం చేయకండి, గద్దించకండి, వాడిని గద్దించి సైలెంట్గా ఉండండి అనండి. ఇక్కడేమో నమ్మి బాప్తిస్మ పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును, ఇది మీరు వెళ్ళి ప్రకటించండి, సర్వలోకానికి వెళ్ళి ప్రకటించండి. అంటే యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత యేసుప్రభు ఉండేటప్పుడు పరిస్థితులు వేరేలాగా ఉన్నాయి. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అక్కడున్న పరిస్థితులు తర్వాత పరిస్థితులు బోల్డని మార్పులు ఉన్నాయి. బైబిల్ మనం చదివేటప్పుడు ఆయన భూమి మీద మనలాగా అంటే రక్త మాంసంలో ఉండేటప్పుడు జరిగిన పరిస్థితులకు ఆయన వెళ్ళిపోయిన తర్వాత జరిగిన పరిస్థితులు చాలా తేడా ఉన్నాయి. యేసుప్రభు శిష్యులకు కూడా ఒక మాట నేర్పించారు. ఏటా మాట? ఒకసారి మనం దాన్ని మార్కు సువార్తలో చూద్దాం ప్రియులారా. మార్కు సువార్తలో ఆ మాటను మనం చూస్తే 6:11 చదువుతున్నాను. మార్కు 6:11 ఏ స్థలమందైనను జనులు మిమ్మల్ని చేర్చుకొనక, ఏమంటాడు అక్కడ, మనం ఎక్కడికైనా వెళ్ళాం అనుకోండి, సువార్తకి వెళ్ళాం అనుకోండి, చెప్పాం అనుకోండి, చెప్పేటప్పుడు ఎవరైనా మనం చేర్చుకోలేదనుకోండి, మన కోపం వస్తుంది కదా. ఇక్కడ గురువు గారిని చేర్చుకోలేనందుకు వీళ్ళకి ఎంత కోపం వచ్చిందో ఒకసారి చూడండి. ఇక్కడ కూడా యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే 10 చూద్దాం ముందు మనం. అంటే ఈ శిష్యుల్ని వాస్తవానికి అన్నీ మీరు సిద్ధపరచుకొని మీరు వెళ్ళండి అని చెప్పిన స్థలం. యేసుప్రభు శిష్యులు ఏం చేశారు? అన్నీ మీరు సిద్ధపరచుకొని వెళ్ళండి. ఇందులో మనం పైనుంచి మనం చూస్తే ఇంకా కొద్దిగా మనం పైనుంచి చూద్దాం ప్రియులారా. ఎందుకంటే ఈ చెప్పిన మాటలు ఎక్కడి నుంచి మనం స్టార్ట్ అయ్యనేది మనం చూద్దాం. 6 ఆయన చుట్టుపట్ల ఉన్న గ్రామములు తిరుగుటకు తిరుగుచు బోధించుచుండెను. ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరినిగా పంపచ్చు, అపవిత్ర ఆత్మల మీద వారికి అధికారం ఇచ్చి. ఎవరి మీద అధికారం? మనుషుల మీద కాదు, అపవిత్ర ఆత్మల మీద వారికి అధికారం ఇచ్చి ప్రయాణము కొరకు చేతి కర్రను తప్ప రొట్టెనైనను జాలినైనను సంచిలో సొమ్మునైనను తీసుకొనక చెప్పులు తొడుక్కొననియో 2 వేసుకొనవద్దనియో వారికి ఆజ్ఞాపించను. 2 వేసుకొని స్పేర్ అన్ని పట్టుకుని వెళ్ళకండి, మీరు మామూలుగా వెళ్ళండి, ఇలా వెళ్ళండి అని చెప్పి నేర్పించాడు. మరియు ఆయన వారితో ఇట్లాండి, మీరు ఎక్కడ ఒక ఇంట ప్రవేశించేదరో అక్కడ నుండి మీరు బయలుదేరే వరకు ఆ ఇంటనే బస చేయడి. ఏ స్థలం అందైన జనుడు మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింద ధూళి దులిపివేయుడి. కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలనని ప్రకటించచ్చు, అనేక దయ్యములను వెళ్ళగొట్టచ్చు, నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరచుచుండిరి. ఆయన కీర్తి ప్రసిద్ధమాయను. ఈ మాట గమనించండి, ఆయన కీర్తి ప్రసిద్ధమాయను. యేసుప్రభు రక్త మాంసంలో ఉండేటప్పుడు ఆయన కీర్తి ప్రసిద్ధమవడానికి వీళ్ళకి నేర్పించిన సందర్భాల్లో అందులో ఉన్నది ఒక మాటే ఈ మాట. ఏ స్థలమందైనను జనులు మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యంగా ఉండుటకు మీ పాదముల క్రింద ధూళి దులిపివేయుడు. ఎందుకు అంటే వీరి మీద ఉన్న ఆత్మ యేసుప్రభు సమాధాన సువార్తతో పాటు ఏది ఆయన చేయాలనుకుంటున్నాడో ఆ ఆత్మనే వారి మీద కూడా ఉంచాడు. బాగా వినండి, మోషే ఏం చేశాడు? తన మీద ఉన్న ఆత్మలో ఉన్న ఒక పాలుని 70 మీద పెట్టాడంట. 70 అప్పుడు ఏం చేశారు?
కొండ మీద దేవుని ఆత్మ వాళ్ళు పొందారు. దేవుని ఆత్మ ఎవరిది? మోషే ఆత్మలో ఉన్న పాలు వీళ్ళకి అనుగ్రహించబడింది. అప్పుడు వాళ్ళు ప్రవచించారంట, మళ్ళీ తర్వాత ప్రవచించలేదంట. నిజమే ప్రియులారా, ఇక్కడ కూడా యేసు ప్రభు దగ్గర ఉండేటప్పుడు వారి మీద ఉన్న ఆత్మ అదొక ప్రత్యేకమైన ఆత్మ. నిజంగా ఒకవేళ ఆ ఆత్మ, బాగా వినండి, ఆ ఆత్మే తర్వాత వాళ్ళు దాన్ని కంటిన్యూ చేయవలసి ఉంటే మళ్ళీ అది వాళ్ళకి పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ కొమ్మరింపబడవలసిన అవసరము లేదు. ఒకవేళ ఆ ఆత్మే కొనసాగింపబడినట్లయితే పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ కొమ్మరింపబడవలసిన అవసరం స్పెషల్గా లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఆత్మ ఉంది. మీ మీద ఏ మీరు ఎట్టి ఆత్మ గలవారో మీకు తెలియదు అంటున్నాడు కదా ఆయన. వాళ్ళ మీద ఒక ఆత్మ ఉంది ఆల్రెడీ. ఏంటంటే అక్కడ జరగవలసింది సమాధాన సువార్త. అక్కడ ఏ గొడవలు గందరగోళానికి ఏమీ లేదు. ఏమైనా జరిగితే అది యుద్ధానికి మారిపోతుంది, సిలువ మరణం ఆగిపోతుంది. అందుకని దేవుడు ప్రత్యేకించి వారిని అక్కడ నడిపిస్తున్నాడు. ఇవాళ ఎక్కడ ఏది జరుగుతుందో మనం గ్రహించాలి. మనం ఎలాంటి ఆత్మ పొందుకున్నామో కూడా మనం గ్రహించాలి. ఏలి అలా చేశాడు కాబట్టి నేను అలా చేసేస్తాను. ఈ మధ్యకాలంలో అందరూ ఎవరు పడితే ఏలియాలు బయలుదేరుతున్నారు. బాగా వినండి, భూమి మీద ఇంకా కృపా ద్వారములు తెరిచి ఉండగా కొంతమంది ఏలియాలు బయలుదేరుతున్నారు. ఎలాగా? ఎప్పుడైతే ముగింపుకు వస్తాదో అప్పుడు వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. పరిస్థితిని బట్టి దేవుడు వాడుకుంటాడు. ఎప్పుడు ఏ ఆత్మ రావాలో దేవుడు అప్పుడిస్తాడు. అంతేగాని అందరూ ఏలియాలు కారు. ఏది కర్మను అందరూ ప్రభా నన్ను ఏలియావలి ఆత్మతో నింపు నాయన అని అడిగితే ఇది వాక్యానుసారమని ఒకసారి ఆలోచించండి. లేదా నన్ను మోషేగా వాడుకో ప్రభా. లేదు లేదు లేదు, అలా అడగడం కాదు. ఈవెన ఈ తరానికి నీవు ఎలా వాడబడాలో అలా వాడబడాలి. కానీ అలాగైపోతాను ఇలాగైపోతాను ఏదో చేసేస్తాను బుద్ధికి తోచినట్టు చేయడానికి ప్రభు వాళ్ళని అంగీకరించలేదు. పిల్లలు వాళ్ళని దేవుడు ఆపాడు, గద్దించాడు. అలా చేయకండి. ఎందుకు? మీరు ఎలాంటి ఆత్మ గలవారో మీకు తెలియదు. యేసు ప్రభుతో పాటు సహపరిచారకులుగా భూమి మీద మెలిగిన శిష్యులు వాళ్ళ తాలూకు తీరు వేరే. అది అయిపోయిన తర్వాత పెంతకొస్తు తర్వాత వాళ్ళ మీద ఉన్న ఒక ప్రత్యేకమైన అభిషేకం అది వేరే. ఈ రెండింటి మధ్యలో తేడా ఉంది. ఇవాళ ఈ తరములో మన మీద ఉండవలసిన అభిషేకం ఎలాంటిదని ఒకసారి మనం పరిశీలించుకుందాం. మన మీద ఉండవలసిన అభిషేకము ఎలాంటిది? వారు ఆయనను చేర్చుకోలేదు అనే అంశమైన మనం మాట్లాడుతున్నాం. ఇవాళ నిన్ను ఒకరు చేర్చుకుంటే నీ యొక్క ఆలోచన ఏంటి? ఒకరు చేర్చుకోకపోతే నీ పరిస్థితి ఏంటి? ఎందుకంటే చేర్చుకోలేదని చెప్పి అంటనే ఉద్రేకం వచ్చేసి ఏలియాలా ఫీల్ అయిపోయినా తప్పే. దేవుడు ఏలియాని ఎప్పుడు వాడాలో అప్పుడే వాడతాడు. ఈ తరములో ప్రభు నేను ఎలా స్పందించాలి, నాకు సమయోచిత జ్ఞానం దయచే. అందుకే ప్రభు చెప్పారు, మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏంటి మాట్లాడాలో మీకు అర్థం కాకపోతే ఆ మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆ టైంకి మీకు నేర్పిస్తాడు తప్ప మీ సొంత దీన్ని ప్రయోగించకండి. దేవుడు ఆ సందర్భాన్ని మీకు ఆపుతాడు, తప్పైతే దాన్ని సరిచేస్తాడు, మళ్ళీ నేను కరెక్ట్ లైన్లో పెడతాడు. ఇది అర్థం చేసుకుని ముందుకు వెళ్ళమంటున్నాడు. ఇవాళ అన్ని సందర్భాలు ఒకటిగా మనం తీసుకొని వెళ్ళిపోకూడదు ప్రియులారా. దేవుని ప్రజలు సమయోచిత జ్ఞానము గలవారు, దానికి తగినట్టే వాళ్ళు వెళ్తారు. అలా నడిపించేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. చివరిగా ఒక మాట చూపించడానికి ముగిస్తున్నాను ప్రియులారా. ఒకసారి యెషయా గ్రంథము చూడండి. మనకు బాగా పరిచయమైన యెషయా గ్రంథంలో నుంచి ఒక్క మాట మనం చూద్దాం ప్రియులారా. 52వ అధ్యాయం చూద్దాం ప్రియులారా. 52:12, మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. యెహోవా మీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయను. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించను. అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాఘనుడుగా ఎంచబడను. ఈ మాట గమనించండి. ఎవరిని గురించి చెప్పబడిన మాట? యేసుప్రభు భూమి మీద ఉండేటప్పుడు. ఇకపోతే సేవకుడు అంటే ఇవాళ దేవుని సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే మనం కూడా ప్రభు పోలికలో ఉన్నాం కదా. మనం ఎలాగంట, ఎలా పడితే అలా పరిగెట్టడం అంట. ఆయన నడిపించే విధానంలో వెళ్తాం మనం ముందుకి. ఒకసారి ఆలోచించండి, ఇక్కడ చెప్పబడిన సేవకుడు ఎలాగుండాలి? ఇవాళ ఒకరు నిన్ను చేర్చుకునేటప్పుడు, ఒకరు నిన్ను చేర్చుకోలేనప్పుడు నువ్వు ఎక్కడ ఉద్రేకంతో ఉన్నావు, ఎక్కడ నువ్వు సింపుల్గా ఉన్నావు ఆలోచించుకోవాలి. ఎక్కడైనా మనకు అర్థం కాలేదనుకోండి, ప్రభువా ఏం చేయాలని ఆయన ఒకసారి పరిశీలించి ఎక్కడ కాలు దులపాలో అక్కడ కాలు దులపడం నేర్చుకోండి. ఎక్కడ అగ్ని దింపాలో అక్కడ అగ్ని దింపడం నేర్చుకోండి. కాకపోతే అగ్ని దింపే పర్మిషన్ ఇంకా దేవుడు ఇవ్వలేదు అనేది నేను చెప్పే మాట. అగ్ని దింపే పరిస్థితి ఇంకా దేవుడు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు?
దానికి సెపరేట్ ఎలియాను ఉంచాడు, కంగారు పడకండి. సమాధాన సువార్త భూమి అంతా వ్యాపించాలి. ప్రభు ఎలాగైతే ఆయన ఓర్చుకున్నారో, తగ్గించుకున్నారో, ఒకరు చేర్చుకున్నా చేర్చుకోకపోయినా ఆ టైంకి బయటకు వచ్చేయండి. దేవుని మీద ఆనుకొని ముందుకు వెళ్ళండి. ఇవాళ మిమ్మల్ని చేర్చుకోకపోతే మీ పరిస్థితి ఏంటి? ప్రార్థన చేయండి, దేవుడు అక్కడ కార్యం చేస్తాడు. ప్రభు వారిని గద్దించినట్లు ఇవాళ మనల్ని కూడా గద్దిస్తున్నాడు, ఒక పద్ధతిలో నడిపిస్తున్నాడు. వివేకముతో సేవకుడు ప్రవర్తించాలి. మనం కూడా అలాగే ప్రవర్తిద్దాం. దేవుడు తానే ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం పిల్లలు. స్తోత్రములు తండ్రి పరిశుద్ధమైన దేవా, మీ కృపకై స్తోత్రములు. ప్రభా తండ్రి, మీరు ఇచ్చిన లేఖనాన్ని బట్టి స్తోత్రాలు. సమయోచిత జ్ఞానముతో వివేకముతో ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో మాకు సహాయం చేయండి. కోపానికి కానీ ఉద్రేకానికి కానీ కాకుండా తండ్రి ప్రభా, ఇక వారు మిమ్మల్ని చేర్చుకోలేనప్పుడు కూడా మీ యొక్క ఉద్దేశము వేరే అనేది ఏ విధంగా ఉందో, అలాగే తండ్రి ప్రభా ఒకవేళ మమ్మల్ని చేర్చుకోకపోతే కూడా ప్రభా మీ ఉద్దేశం ఏమని మేము గ్రహించి అక్కడ పనిచేయడానికి సహాయం చేయండి. మరోసారి మీ లేఖనాలతో మాందరితో మాట్లాడినందుకు స్తోత్రాలు. మీరే మమ్మల్ని నడిపించండి, బలపరచండి. మీ కృపకు అప్పగిస్తున్నాము. సహాయం చేయమని విన్న మా అందరినీ పేర్పిన దీవించి మీరే ప్రతి అవసరత తీర్చి మీరు అక్కడ కొరకు సిద్ధపరచమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దీవెన, రక్షకుడైన యేసుక్రీస్తు రాధన శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ రాకడ పర్యంతము సదాకాలం మనకు తోడేండి నడిపించునుగాక, ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. రెగ్యులర్గా ఈ యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్నాం మీ అందరితో. మరి కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను ప్రియులారా. నెలకి 13 మెసేజ్లు జేసీపీఎఫ్ చర్చ్ అంటే మా చర్చ్ తరపుని అన్ని విధాలా మేము అందజేస్తున్నాం. ఒకటి, శుభవార్తలో ప్రతి మూడవ సోమవారం ఉదయం 11:30 to 12 వరకు మీరు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. అలాగే ఒలివ టీవీ ఛానల్లో ప్రతి గురువారం సాయంత్రం 8:00 to 8:30 వరకు మీరు 4 కార్యక్రమాలు మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే కల్వరి ప్రార్థనా ఛానల్లో అక్కడ కూడా ప్రతి మంగళవారం గురువారం 8:00 to 8:30 వరకు మరి ఈ కార్యక్రమాన్ని మీరు చూడొచ్చు ప్రియులారా. మరి ఇంకేమైనా అవసరాలు ఉంటే మీకు అక్కడ కనబడుతున్న స్క్రీన్లో కనబడుతున్న ఫోన్ నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి. ప్రార్థన అవసరత కానీ మరి ఇంకేదైనా మీరు ఆ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే జేసీపీఎఫ్ చర్చ్ కోరమండల గేట్ బరీల్ గ్రౌండ్ బ్యాక్ సైడ్ మరి ఈ యొక్క ప్రార్థనా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. మీరు ఎవరైనా ఈ యొక్క ప్రార్థనకి రావాలనుకుంటే యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. మీరు ఎప్పుడైనా రావచ్చు. ఎందుకంటే మీ యొక్క అవసరతను మాకు తెలియజేయచ్చు. ప్రతి ఆదివారం కూడా ఇక్కడ కార్యక్రమాలు రెగ్యులర్గా జరుగుతున్నాయి. అలాగే మాకు వీక్లీ ప్రేయర్స్ కూడా ఉన్నాయి. మీరు అవన్నీ స్క్రాల్ మీరు చూస్తుంటారు. మరి వాటి అన్నింటినీ చూసుకుని ఎప్పుడైనా మీరు రావాలి. మీరందరూ వచ్చి ఆశీర్వదింపబడాలని మేము కోరుకుంటున్నాం. దేవుడి మాటలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు అండ్ ఆల్.